దివ్యాత్మ స్వరూపుల సోఫియాన్ రబియా యోగిని కలవడము నిన్న రబియా మాత అద్భుతమైనటువంటి బోధను లోకానికి అందించడం జరిగింది దైవ ఇచ్చ ఏ విధంగా ఉంటే నువ్వు ఆ విధంగా ఉండాలి అని చెప్పడం నిన్న మీరు శ్రవణం చేశారు మొదట నీవు నీ యొక్క ప్రేమ ద్వారా భక్తి ద్వారా పవిత్రత ద్వారా నీవు సంతృప్తిని పొందాలి నీవు సంతృప్తి పొందకుండగా పరమాత్మ సంతృప్తి చెందలేడు అనే విషయాన్ని కూడా మీరు శ్రవణం చేశారు దైవ సంకల్పము ఏ విధంగా ఉంటే దానిని ఆమోదించాలి అని కూడా తెలుసుకున్నారు ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రాక్టికాలిటీ చెప్తుంది రబియా మాత ఈ సన్నివేశం వింటే అసలుకు ఆధ్యాత్మిక జీవితం అంటే ఇంత కష్టమా అన్న ఫీలింగు ప్రతి మనిషికి వస్తుంది సర్వసంగ పరిత్యాగి అని సన్యాసులు పెట్టుకుంటూ ఉంటారు వాట్ ఇస్ దట్ మీనింగ్ సర్వసంగ పరిత్యాగి అంటే సర్వమును త్యజించినటువంటి వాడు సర్వము అంటే ఏమిటిది ప్రపంచము మనిషి పట్టుకొని ఊగలాడుతున్నది ఏమిటిది అని అంటే ప్రపంచం ప్రపంచం అంటే ఏమిటిది మనుషులు వస్తువులు విషయాలు ఇంతకంటే ప్రపంచం ఏముంది శబ్ద స్పర్శ రూప రస గంధాది విషయములు నీ కనిపించేటువంటి చరాచర ప్రపంచము జీవజాలం ఇదంతా కూడా ప్రపంచమే ఈ ప్రపంచాన్ని నీవు విడిచిపెట్టి ఉండడమే సర్వసంగ పరిత్యాగము అని అంటారు అందుకే కాషాయం కప్పుకుంటారు వాట్ ఇస్ అట్ మీనింగ్ నేను అగ్ని లాంటి వాడిని నాకు ఏ సంగత్వము లేదు ఏ మోహము లేదు ఏ బంధము లేదు ఏ రాగము లేదు అని నిరూపించుకోవడానికి బోధలు చేయడానికి కాదు నిరూపించుకోవడానికి సన్యాసం తీసుకుంటారు మరి ఆ లక్షణాలను అందరూ ప్రదర్శిస్తారా అని అంటే కొంత పర్సంటేజ్ ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ దట్ ఆల్ కానీ హండ్రెడ్ పర్సెంట్ సర్వసంగ పరిత్యాగం అన్నది కేవలం సిద్ధ మహాగురువులకే అది సాధ్యమవుతుంది రబియా మాత ఆమె సన్యాసం తీసుకోలేదు ఒక సామాన్యమైనటువంటి స్త్రీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉన్నది ఆమె ఆమె వేషం వేయలేదు మామూలుగానే ఉన్నది కానీ వేషము వేయకపోయినా సర్వసంగ పరిత్యాగం అంటే ఏమిటిదో ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది మనం ఎన్నెన్నో చెప్పొచ్చు అది ఉండకూడదు ఇది ఉండకూడదు అది ఉండకూడదు ఇది ఉండకూడదు అని వాట్ ఈజ్ యువర్ ప్రాక్టికాలిటీ నీ యొక్క ఆచరణ ఏమిటిదయ్యా ఎంత పవిత్రంగా ఉన్నావు నువ్వు ఎంత మాయారహితంగా ఉన్నావు నువ్వు ఎంత మోహరహితంగా ఉన్నావు నీవు ఎంత సద్గుణ లక్షణాలతో జీవిస్తూ ఉన్నావు అన్నదే వెరీ వెరీ ఎసెన్షియల్ థింగ్ ఇవన్నీ మాట్లాడిన తర్వాత అప్పుడు రవియా మాత ఒక మాట చెప్తుంది తన జీవితంలోని ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్తుంది బై లిజనింగ్ దాట్ వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఇస్ ద స్టేట్ ఆఫ్ ద మైండ్ ఆఫ్ ద రవియా ఆ సన్నివేశం వింటే ఇంక నీకు అర్థమైపోతుంది కథ ఓ ఇంత కష్టమా దేవుడా అని అందరూ అనుకోక తప్పదు సోఫియాన్ నేను నీకు చెప్పిన విషయాలు నీకు అర్థం కాకపోవచ్చు దైవము సంకల్పిస్తేనే మనం ఏదైనా అనుభవిస్తాము నీకు దుఃఖం కలిగిందా ట్రై టు అండర్స్టాండ్ దట్ ఈస్ గివన్ బై గాడ్ నీకు సుఖం కలిగిందా అర్థం చేసుకో దట్ ఆల్సో గివెన్ బై గాడ్ అది కూడా నీకు దేవుని చేతి ఇవ్వబడింది దైవ ఇచ్చలేకుండా నువ్వు దుఃఖాన్ని పొందలేవు సుఖాన్ని కూడా పొందలేవు రెండు పరమాత్మ యొక్క ప్రసాదములే దైవము నీకు ఏమిచ్చినా నువ్వు దానికి సిద్ధంగా ఉండాలి నేను సుఖమిస్తాను అని దేవుడంటే అందరు సంతోషిస్తారు అదే నేను దుఃఖం ఇస్తాను అని భగవంతుడంటే అందరు పారిపోతారు ఒక్కడు మిగలడు ఎవడో అక్కడ మిగులుతాడు వాడే మహనీయుడు అప్పుడు రబియా మాత చెబుతుంది సోఫియాన్ ఈ యొక్క బస్రాలోన ఖర్జూరపు పండ్లు ఏ విధంగా దొరుకుతాయో ఎంత పుష్కలంగా దొరుకుతాయో నీకు తెలుసు ఎందుకంటే ఖర్జూరపు చెట్లకు ఆ పండ్లకు ఫేమస్ బస్రా అంటారు ఇరాక్లోని బస్రా అనేటువంటి నగరం అది ఎంత ఫేమస్ నీకు తెలుసు పన్నెండు సంవత్సరాలుగా ఖర్జూరము పండును తినాలని నాకు కోరిక కలిగింది చూడండి ఖర్జూరపు పండు తినాలని నాకు కోరిక కలిగింది పన్నెండు సంవత్సరాలుగా నేను కోరుకున్నానే కానీ ఏనాడు తినలేదు అన్నది ఇంకా చూసుకోండి ఏనాడు నేను తినలేదు అని అంటే నేను నిజంగా పరమాత్మ యొక్క దాసురాలిని అనుకున్నప్పుడు ఆ ఖర్జూరపును పండుని తినడానికి నాకేం రైట్ ఉంది అని ప్రశ్న వేసింది చూశారా ఐఎమ్ హావింగ్ డిజైర్ టు ఈట్ దట్ ఫ్రూట్ బట్ ఐ డోంట్ హ్యావ్ రైట్ టు ఈ చూసారా ఇది జీవన తత్వం జీవన సారం ఆమె మనసు ఎలా ఎలా ఉన్నది ఖర్జూర పండు తినాలి అనుకుంటుందా లేదా మనసులో అయితే ఉంది తినాలి అని కానీ ఏం చెప్తుందంటే నా మనసులో తినాలి అని కోరిక ఉన్నా నేను తినలేదు ఏమిటి కారణమంటే నేను పరమాత్మ యొక్క దాసురాలిని నాకు అల్లా ఇస్తే నేను తినాలి తప్ప నాకు ఏం రైట్ ఉంది తినడానికి అన్నది చూసారా ఇంకా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు జీవితం అంటే ఎలా ఉంటుందో ఒక ఖర్జూరపు పండుని తినడానికే ఆమె ఇంతగా పవిత్రతతో ఉంటే ఇంకా సుఖాలు భోగాలు డబ్బులు కీర్తి ఇంక ఇవన్నీ విషయంలో మీరు అర్థం చేసుకోవచ్చు ఎలా ఉంటుందో ఆమె నాకు ఏం అధికారం ఉందయ్యా తినడానికి ఎందుకంటే నేను పరమాత్మ యొక్క దాసురాలిని ఒకవేళ పరమాత్మ ఇచ్చి నువ్వు తిను అంటే అది వేరే విషయం కానీ నాకై నేను ఒక దాసురాలిగా ఉన్న నేను ఎలా తింటాను చూసారా ఈ లెస్సను ప్రతి సాధకుడు బాగా నేర్చుకోవాలి నేను గురువు యొక్క పాదాలకు శరణాగతి చేశాను అనుకున్న ఎవరైనా సరే ఎలా ఉండాలో ఇక్కడ తెలుసుకోబడుతుంది ఊరికనే శరణాగతి చేశాము ఇంట్లో ఫోటో పెట్టుకున్నాము గుండెల్లో పెట్టుకున్నాము అనే డైలాగుల వలన ఏ ప్రయోజనం లేదు వాట్ ఈస్ ద ప్రాక్టికాలిటీ ఆఫ్ యువర్ లైఫ్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ రబియా మాత చెబుతూ ఉన్నది నాకు ఆ కోరిక ఉంది కానీ పన్నెండు సంవత్సరాలుగా నేను తినలేకపోయాను ఎందుకంటే ఆ విధంగా తినడమో దైవానికి ఇష్టము లేదు ఇష్టము లేని పని నేను ఏది కూడా చెయ్యను ఆయనకు ఏది ఇష్టమో అదే చేస్తాను చూశారా దీన్ని దైవభక్తి అనరు గురుభక్తి అని అంటారు ఏది శివభక్తి అంటే కొబ్బరికాయలు కొట్టడమా నామాలు పెట్టుకోవడమా కాదు గో ఇది నిజమైనటువంటి భక్తి శివా నీ ఇష్టం నువ్వు ఏమైనా చెయ్యి కాబట్టి ఒక గురువును ఆరాధిస్తున్నప్పుడు ఒక దైవాన్ని సేవిస్తున్నప్పుడు నీవు అహంకారాన్ని విడిచిపెట్టాలి అని చాలామంది చెప్తూ ఉంటారు కానీ అది ఎవ్వరికి అర్థం కాదు ఏంది అహంకారం విడిచిపెట్టడం అంటే నువ్వు దాసునిగా దాసురాలిగా ఉండడము ఒక దాసురాలిగా ఒక అమ్మాయిని వాళ్ళు ఇంతకుముందు ఇప్పుడంటే కాలం మారిపోయింది ఒకనాడు దేశం ఏ విధంగా ఉండేది అంటే మీరు దేశాన్ని తీసుకున్న విదేశాన్ని తీసుకున్నా విదేశాలలోన ఆఫ్రికన్స్ని తెచ్చుకునేవాళ్ళు ఇండియాలో కూడా చాలా సంవత్సరాల కిందట మనుషులను కొనుక్కునే వాళ్ళు వస్తువులు కొనుక్కున్నట్లు ఇంకా వాళ్ళు ఏమి చెబితే అది చెయ్యాలి ఏది వద్దంటే అది చెయ్యకూడదు చూసారా ఇది దాసురాలు యొక్క ప్రధానమైన లక్షణం మరి నిజంగా ఒక మనిషి నేను దైవభక్తుడను గురు భక్తుడను అనుకున్నప్పుడు ఆ విధంగా ఉంటున్నాడా ఆ విధంగా ఉండడు అసలుకు పరమాత్మ ముందు నిలబడి పరమాత్మ నాకు ఇవి ప్రసాదించు అని అడగడం కూడా తప్పే ఎందుకు నువ్వు అడుగుతున్నావంటే డిమాండ్ చేస్తున్నావు నువ్వు డిమాండ్ చేస్తున్నావు అంటే నేను సేవిస్తున్నాను కదా పూజిస్తున్నాను కదా ప్రేమిస్తున్నాను కదా నువ్వు పట్టించుకోవా చూసారా దిస్ ఆల్సో డిమాండ్స్ కాబట్టి పరమాత్మ ముందు నిలబడి నాకు ఇది కావాలి అని నువ్వు కోరుకోమాక వాటిని నిలబడి అంతే నమస్కారం చేయి అంతే నువ్వు నమస్కారం చేయడం తప్పు కాదు నమస్కారం చేస్తూ కోరికల స్తోత్రం చేస్తున్నావే అదే తప్పు నీ మనసులో ఏముందో నీకేం కావాలో పరమాత్మ తెలియదా మరి ఎందుకు చెప్తున్నావు అహంకారము చూశారా అహంకారము కాబట్టి గురువుని సేవిస్తున్నప్పుడు నువ్వు ఈ పని చెయ్యి అనేప్పుడు ఎలా చేయాలి అహంకారం లేకుండా చేయాలి గర్వము లేకుండా చేయాలి మమకారము లేకుండా చేయాలి నువ్వు గురువు చెప్పాడు దేవుడు చెప్పాడు చేయడం అంతే దట్స్ ఆల్ ఇది ఎంతమందికి ఉంటుంది ఎవడికి ఉండదు కొద్ది మందికి ఉంటుంది అంతే లేదు అని మనం చెప్పలేం ఆచరించేటువంటి ఉత్తమ శిష్యులు కూడా ఉన్నారు ఆచరించేటువంటి ఉత్తమ భక్తులు కూడా ఉన్నారు లోకంలోన లేదు అని మనం చెప్పలేము ఇంకా లేదు అనుకున్నప్పుడు ఈ బోధలు ఎందుకు అట్లా ఆచరించే వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టే వాళ్ళ కోసమైనా ఈ బోధలు చెప్పక తప్పదు ఈ రకంగా రబియా మాత అద్భుతమైన సన్నివేశాన్ని చెప్పడం జరిగింది తన యొక్క జీవితంలోని సన్నివేశాన్ని సోఫియాన్ అద్దరిపడ్డాడు ఏమిటిది ఖర్జూరపు పండు అంటే అది ఒక సాత్విక ఆహారం ప్రకృతి సిద్ధంగా పరమాత్మ ప్రసాదించేటువంటి ఆహారం అటువంటి ఆహారాన్ని కూడా తినాలి అన్న కోరిక పెట్టుకొని కూడా తినలేను నేను దాసురాలని ఐ డోంట్ హ్యావ్ రైట్ టు ఈట్ దాట్ దేవుడు ఇస్తే తప్ప నేను తినకూడదు అని అనుకున్నదంటే ఏమి ఆశ్చర్యం అది ఏమి భక్తి అది అంటారు దీన్ని దీన్ని ఎవరైనా మాటలతో వర్ణిస్తారా చూసారా కాబట్టి నిజమైనటువంటి ఆధ్యాత్మికత అని అంటే నువ్వు పరమాత్మ ముందు ఏం కోరవద్దు ఏమి అడగద్దు ఒక నిలబడి అంతే ఒక నమస్కారం చెయ్యి అట్లనే మరి కళ్ళతో కూడా మాట్లాడద్దు కొంతమంది ఏం మాట్లాడొద్దు అన్న ఎప్ప కండ్లతో మాట్లాడుతుంటారు నువ్వు రాయలాంటి వాడివి నువ్వు చాలా కఠినమైన వాడివి దేవుడా చూడండి ఇంక ఇవన్నీ మానుకోవాలా ఆయన ఎంత కఠినంగా ఉంటాడో అంత శుతిమెత్తనగా ఉంటాడు ఎందుకు కఠినంగా ఉన్నాడు నీ మనసు గలీజుగా ఉంది ట్రై టు అండర్స్టాండ్ దిస్ పాయింట్ నీ మనసు అశుద్ధంగా ఉన్నది నీ మనసులో చెత్తా చెదారం చాలా ఉన్నది అది తీస్తే కానీ ఆయన యొక్క కఠినత్వం పోదు నీలో ఉన్నటువంటి అశుద్ధానికి మురికితనానికి పరమాత్మలో ఉన్నటువంటి కఠినత్వానికి ఇదే డిఫరెన్స్ నువ్వు మంచిగా పవిత్రంగా ఉన్నావు అనుకో ఆయన నీకు కూల్గా కనపడతాడు నువ్వు తట్టుకోలేవు ఆయన ప్రేమని నేను మీకు చెప్తూ ఉంటాను ఏమిడిది రాబాబు మరి ఇంతటి అనుగ్రహమా అని అనుకుంటావు ఒక్కోసారి నేను ఒక మంచి సంకల్పం చేసినప్పుడు భావం చేసినప్పుడు లేదా ఒక కర్మ చేసినప్పుడు బాబా ఎలా కనపడతాడంటే ఇంకా నాకు ఎక్కుతుంది ఎక్కడ చూస్తే అక్కడ ఇంకా బాబా కనపడుతూనే ఉంటాడు అన్నపు మెతుకులు కలుపుతుంటే కూడా అందులో కూడా కనపడతాడు ప్రతి అన్నపు మెతుకులో కనపడతాడు ఆయన తాగే నీటిలో కనపడతాడు సాంబార్లో కనపడతాడు రసంలో కనపడతాడు టేబుల్లో కనపడతాడు చివరికి టీవీ చూస్తే వార్తలు వేస్తుంటే రాజకీయ నాయకుల తలలు పోయి బాబా తలగా కనపడుతూ ఉంటుంది నాకు చూసారా రాజకీయ నాయకులు ఇద్దరు కూడా గొడవపడుతూ ఉంటారు ఇద్దరు వ్యక్తులు కామెంట్స్ చేస్తూ ఉంటారు చూడండి ఆ ఇద్దరు వ్యక్తులు కూడా బాగా పడతారు నాకు చూసారా బాబు మరి దీన్ని ఏమంటారు కాబట్టి మనకు అంతటి భక్తి ప్రేమ ఉండాలి అవి లేకుండా నువ్వు బాగా జల్సా చేస్తూ సంసారంలో రమిస్తూ భోగాలతో ఉంటూ సంగత్వాన్ని పెంచుకొని నువ్వు నామాలు పెట్టుకుంటే దాని దేవుడు అప్రిషియేట్ చేస్తాడా చేయడు నువ్వు పూజలు చేయి భజనలు చేయి అభిషేకాలు చేయి చేయకపో అది నథింగ్ డూయింగ్ ద ఫస్ట్ థింగ్ నువ్వేం సాధించుకోవాలి అంటే ఫస్ట్ నీ మనసును మలుచుకోవాలి భజనలు పూజలు స్తోత్రాలు జపాలు తపాలు ఇవన్నీ దీనికోసమే మరి ఏం చేయాలండి అని అంటే మనసును మల్లెపూలా పెట్టుకో మల్లెపూ ఎలా ఉంటుంది చూడు శుతిమెత్తనిగా మంచి పరిమళం విరజిమ్ముతూ ఉంటుంది అట్లా ఉండాల నువ్వు కూడా ఈ రకంగా సోఫియాను అద్దరిపడ్డాడు ఏమిటిది ఇది ఆధ్యాత్మిక జీవితం అంటే అల్లాను ప్రేమించడం అంటే ఇదే అల్లా ఆజ్ఞలను అంటే ఇదా అని చెప్పేసి ఇంకా తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నాడు సోఫియాన్ ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటి శాస్త్రాలు చదవడం కాదు పాండిత్యం పెంచుకోవడం కాదు ప్యూరిటీ ఆఫ్ మైండ్ని కలిగి ఉండడము ఎంత పవిత్రత ఉంది నీకు ఎంత సాత్వికత ఉంది నీకు ఎంత దాసోహం చేసేటువంటి సంపత్తి ఉంది నీకు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ నువ్వు ఏ విధంగా స్పందిస్తున్నావు విషయాలకు అట్లా ఉండాలి అంతే నువ్వు ఏది జరిగినా ఆయన సంకల్పం ఆయన ఇచ్చ అనే విధంగా ఉండాలి అట్లని మరి ఇచ్చల విడిదనం పనికిరాదు నీ జాగ్రత్త నువ్వు తీసుకోవాలా అంతే ఆ తర్వాత దైవాధీనం వర్షం పడుతుంది అది ఆయన సంకల్పం అరే నువ్వు తడిస్తే ఏమవుతుంది జలుబు చేస్తుంది వర్షం పడుతుంది గొడుగు కూడా పెట్టుకో తప్పులేదు గాలి వచ్చి ఆ గొడుగు పోయిందనుకో అప్పుడు నువ్వు అనుకోవాలి ఇది దైవ సంకల్పం నా గొడుగు లాగేసుకున్నాడు పరమాత్మ నువ్వు సంతోషించాలా కానీ నువ్వేం చేస్తావు ఏడుస్తావు ఆ దేవునికి దయ లేదు నా గొడుగు ఎక్కడికో పోయింది ఎక్కడికో లేచిపోయింది అనుకుంటే అది నిజమైన భక్తి కాదు ఈ రకంగా ఆత్మస్వరూపులారా ఈరోజు మంచి లెసన్ మీరు విన్నారు ఏమని నువ్వు దాసుడిలాగా ఉండు చూశారా నేనే దేవుడను అని ఉండడం ఒక జీవన విధానము నేను దాసుడను అన్నటువంటి భావంలో ఉండడం ఒక జీవన విధానం ఇక్కడ రబియా మాతది అద్వైత ప్రతిపాదన కాదు కరుడు గట్టిన ద్వైత ప్రతిపాదన భావం ప్రదర్శనామిది నేనే బ్రహ్మమును నేనే బ్రహ్మమునని చెప్పి పనికి మాలిన పనులను చేస్తే నువ్వు బ్రహ్మం ఎట్లవుతావు చూశారా బ్రహ్మము అని అంటే పరిపూర్ణమైనటువంటి పవిత్రత నువ్వు అబద్ధం ఎలా చెబుతావు మోసం ఎలా చేస్తావు ఉతంత్రం ఎలా చేస్తావు యుక్తులు ఏ విధంగా వన్నుతావు రాగం ఎందుకు ఉంటుంది ద్వేషం ఎందుకు ఉండాలి ఇవన్నీ ఎగిరిపోవాలి ఇవన్నీ ఎగిరిపోయి కడిగిన అద్దంలాగా ఉండాలను కడిగిన అద్దం ఎలా ఉంటుంది చాలా క్లియర్గా ఉంటుంది అట్లా ఉండాలి నీ మనస్సు నేను దాసుడను అన్నటువంటి భావముతోటి పరమాత్మ ఇచ్చకు వదిలేయాల నీ జీవితాన్ని నీ ఇష్టమయ్యా నువ్వు జీ అనే విధంగా ఉండాలి నో క్వశ్చనింగ్ నో ఆర్గ్యుమెంటింగ్ ఆర్గ్యుమెంట్ చేయొద్దు క్వశ్చన్ చేయద్దు ఈ రకంగా ఆత్మస్వరూపులారా చక్కగా తెలుసుకున్నారు ఒక అనుభవం వినేసి వెళ్దాం చూడండి నిర్మల్లోన శోభ గంగాధర్ అనేటువంటి భక్తులు ఉన్నారు వీళ్ళు ఆనిముత్యం లాంటి మంచి భక్తులు భార్యాభర్త భర్త ఇద్దరు కూడా అపారమైనటువంటి గురు భక్తి దైవభక్తి రెండు ఉన్నాయి చూడండి ఇప్పుడు కరోనా సమయంలోన గురువు చెప్తున్నాడని చెప్పేసి ఇద్దరు భయపడి లోపల జాగ్రత్తగా ఇంట్లోనే ఉంటున్నారు వాళ్ళ ఇంటికి అటాచ్ అయ్యి ఒక వాష్రూమ్ ఉంటుందంట ఆ వాష్రూమ్ తర్వాత మరొక ఇల్లు ఉంటుంది చూడండి అంటే వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి మధ్యలో ఒక వాష్రూమ్ ఉంది ఒక బాత్రూమ్ ఉంది ఆ బాత్రూమ్ దాటితే రెండో ఇల్లు వస్తుంది ఏం జరిగిందంటే ఒకరోజు ఈమె రాత్రిపూట ఒక స్వప్నం వచ్చింది ఏమని పక్కింటి ఆమెకు కరోనా వచ్చింది అనే విషయం తెలిసింది ఆమెకు ఇదేంటి నాకు ఇలాంటి కళ వచ్చింది మళ్ళీ అడిగితే ఆమె ఏమైనా ఫీల్ అవుతుంది అని చెప్పేసి అడగలేదు ఈ లోపల ఏం జరిగింది కరోనా సాంగ్ నేను పాడాను ఆ కరోనా సాంగ్ను ఆమె ఫార్వర్డ్ చేసింది కరోనా సాంగ్ను ఫార్వర్డ్ చేస్తే వెంటనే ఆమె మెసేజ్ పెట్టిందంట ఏమని నా కరోనా వచ్చింది అని మెసేజ్ పెట్టింది ఆమె అద్దరిపడింది శోభ ఇంకా భయపడి ఆమె ఇంట్లోనే ఉంటున్నది కానీ వాష్రూమ్కి రావాలి బాత్రూమ్కి రావాలంటే బాత్రూమ్ బయట ఉంది చూడండి ఆ తర్వాత నెక్స్ట్ డే అంట ఒక నెలని రూపం కనిపించింది అంట కనిపించి నువ్వు బయటికి రాకుండా ఇంట్లోనే ఉంటుండవు కానీ బాత్రూమ్కి ఏమైనా వస్తావు కదా అప్పుడు పట్టుకుంటా నేను నువ్వు ఎలా రావో చూస్తానో అప్పుడు నువ్వు ఏం చేస్తావో చూస్తాను అన్నదట అని ఈమె మళ్ళీ స్వప్నంలో వచ్చింది భయపడిపోయింది మరి బాత్రూమ్కి పోకుండా ఎలా ఉంటారు సరే అని నెక్స్ట్ డే ఆమె మరొక స్వప్నం వచ్చింది ఆమెకు ఏమిటి అది చూడండి ఈమె బాత్రూమ్కి వెళ్ళింది రాగానే క్యాచ్ చేసింది శోభ హ్యాండ్ అప్పుడు ఈమె రమణానంద మహర్షి గురు నమ అని మంత్రం చెప్పిందంట ఎప్పుడైతే ఆ మంత్రం చెప్పిందో అబ్బబ్బబ్బబ్బబ్బా నాకు నా చేతులంతా మంటలే ఏమి గురుస్మరణ చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అక్కడి నుంచి ఇంకా పరుగులంట ఆ యొక్క నల్లని రూపం ఏం జరిగిందో ఆ మాటలోనే వినండి జయగురు రమణానంద గురు పాదాలకు శతకోటి వందనాలు నా పేరు శోభ మాది నర్సప్పర్ స్వామి మా ఊర్లో చాలా కరోనా కేసులు ఉన్నాయి మేము వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి లాక్డౌన్లోనే ఉంది స్వామి మీ స్మరణ చేస్తూనే మీరున్నారన్న ధైర్యంతో ఉంటున్నాం స్వామి అయితే నాకు మొన్న స్వప్నంలో ఆల్రెడీ మా ఇంటి ముటోళ్ళు కూడా కరోనా వచ్చింది అయినా మీ నామస్మరణతో ధైర్యంగా ఉంటున్నాం స్వామి మా పక్కింటి వారికి కూడా కరోనా వచ్చింది అన్న స్వప్నంలో వచ్చింది స్వామి మొన్న వస్తే ఆవిడ ఏంటి అసలు బయటకు వెళ్ళదు ఆవిడ కరోనా రావడం ఏంటి ఏమిటి ఓకే కరోనా కరోనా అని వార్తలు వినడం వల్ల అలా వచ్చిందేమో అనుకున్నాను స్వామి అయితే మళ్ళీ మీ నెక్స్ట్ అంటే మార్నింగ్ మీ లైవ్ ధ్యానం వచ్చినప్పుడు ధ్యానం చేశాను స్వామి ధ్యానం చేస్తూ నేను మహాపీఠానికి వచ్చి మీ ఫ్లిక్స్ పట్టుకుని చాలా ఏడుస్తున్నా అనట చాలా మంది ఏమైంది ఆల్రెడీ మహాపీఠానికి వచ్చిన ఇంతగానే ఏడుస్తుంది ఎందుకు అని అంటున్నారు అంతలోనే మీరు కార్లో వచ్చి ఏంటమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు అని నన్ను చేయబట్టుకుని లాగా వచ్చి మా ఇంటికి తీసుకొచ్చారు స్వామి మా ఇంటికి తీసుకొస్తే నేను ఇక్కడైనా లేనా అమ్మ ఇక్కడైనా ఉన్నాను కదా అని మా డోర్ దగ్గర మీరు తేజస్వరూపంగా మారిపోయి అలా సర్కిల్గా తిరుగుతూ తిరుగుతూ ఆకాశం వైపు వెళ్ళిపోయి ఆకాశం అంతా వెలుగుగా మారిపోయింది ఆకాశంలో కలిశారు స్వామి ఆకాశం అంతా వెలుగుగా మారిపోయింది ఒక ఇంతటి చక్కని అనుభవం ఇచ్చారా అనుకున్నాను మళ్ళీ మీరు సాయంత్రము శివుడాజ్ఞ లేనిదే చీమైన పుట్టదనుకో పాట పెట్టి అందరికి షేర్ చేయమన్నారు కదా స్వామి అయితే అందరికి షేర్ చేస్తూ ఆమె కూడా షేర్ చేశాము ఆమె నాకు లాక్డౌన్లో నుంచి కరోనా వచ్చిందని మెసేజ్ పెడితే అతిడిపడ్డాము స్వామి నైట్ స్వప్నం రావడం ఏంటి ఆమెకు కరోనా రావడం ఏంటి అసలు వాకిలు ఒకటే కదా ఏం అడ్డుగా లేదు అని చాలా భయపడిపోతున్నాను స్వామి అప్పుడు అనిపించింది ఈమె కరోనా వస్తే భయపడతామని మీరు నాకు ధ్యానంలో అంత మంచి అనుభవం ఇచ్చారా మీ అభయస్థం మాపై ఉందని మాకు నిర్భయంగా ఉండవని అలా ఇచ్చారా అనుకున్నాను స్వామి అనుకుని ఇంకా ధైర్యంగా ఉన్నాను టూ డేస్ నుంచి అసలు బయటకు వెళ్ళాట్లేస్తాము ఇంట్లోనే ఉంటున్నాము మీరు సాయంత్రము నిన్న పుంజిక స్తోత్రం హవనం చేయించారు కదా హవనం చేశాము చేసి మళ్ళీ నైట్ పడుకున్నాము పడుకుంటే నాకు నైట్ స్వప్నంలో అక్కడ వాళ్ళ వాకిల్ చివర మా వాష్రూమ్ పక్కన కూర్చుంది కట్టె కావిడ చీకటిగా ఉంది ఆవిడ ఏమంటుందంటే మీరు నువ్వు బయటకు రాకపోతావా ఈ దారి నా నడవకపోతావా వాష్రూమ్ కైన ఇదే దారిగా వస్తావా అప్పుడు నేను పట్టుకుంటా అంటుంది స్వామి మా వారంటే ఏమైంది వాష్రూమ్ వెళ్తాను వెళ్ళు వెళ్ళంటే ఈయన కనబడట్లేదా నాకే కనబడుతుంది అంటున్నాను స్వామి వాష్రూమ్కు అయితే ఆవిడ అమ్మో గురుస్మరణ చేస్తుంది గురునమ్మని చెప్పిస్తుందే ఇది చాలా పవర్ఫుల్ చాలా చాలా పవర్ఫుల్ నాకు ఒళ్ళంత మంటలుగా ఉంది ఒళ్ళంత మంటలుగా ఉంది అనుకుంటూ పారిపోతుంది స్వామి అక్కడసరి ఆమె అరుస్తూ పారిపోతే అదిరిపడి లేచాను ఓ ఇది స్వప్నమా మూడు నుంచి నాలుగు టైం ప్రాంతంలో స్వామి అసలు అలా ఆమె అరుస్తూ వెళ్ళడము నిజంగా చాలా భయం వేసింది స్వామి మళ్ళీ మార్నింగ్ లేసాక గురుదేవా నువ్వు ఎంతటి రక్షణ ఇస్తున్నావు కరోనా వచ్చిన వాళ్ళకే కాదు కరోనా రాకుండా కూడా ఇంతటి రక్షణ ఇస్తున్నావా నీ శిష్యులకు కంటికి రెప్పలాగా కాపాడుతున్నావా స్వామి ప్రపంచానికి నీ శిష్యులు ఎక్కడున్నా అక్కడ నీ నామస్మరణ నీ గురు మంత్రం గురు పేరే పెద్ద మంత్రం స్వామి మీ నామస్మరణే చాలా పెద్దది మీ శిష్యులందరూ ధన్యులే స్వామి అదృష్టవంతులే మీ శిష్యులైనందుకు చాలా నేను అదృష్టవంతురాలుగా భావిస్తున్నాను స్వామి ఇంతటి అనుభవం ఇస్తూ మా కంటి రెప్పలా మమ్మల్ని కాపాడుతున్నందుకు మీ కోటి వందనాలు స్వామి ఎంత మంచి అనుభవం ఇప్పుడు నేను కరోనా ఒక దేవత అని అంటే చాలామంది ఇది కూడా నవ్వుకుంటున్నారంట చూశారండి చూసారా బాబు పరిస్థితి కరోనా పాటలోన కరోనా ఒక దేవత అని ఒక స్టేట్మెంట్ రాశాను స్క్రోలింగ్ మ్యాటర్లోన అది కూడా చూసి కొంతమంది నవ్వుకున్నారంట కరోనా వైరస్ దేవత ఏంటిరా ఈ స్వామికైనా పిచ్చిపెట్టిందా అని చూశారా లోకం ఎప్పుడు లోకమే అందులోన ఎన్నో విషయాలు భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలు ఎన్నో చెప్పాను అవి అవసరం లేదు ఈయన ఎలా చెప్పాడు ఈ విషయాలు ఇది నిజమేనా కాదా అంటే నమ్మక తప్పదు నువ్వు ఎందుకు ఉన్నాయి ఇక్కడ సాక్ష్యాలు ఉన్నాయి ఎప్పుడెప్పుడు ఏం జరగబోతుందో ఎవిడెన్స్గా వీడియోస్ ఉన్నాయి అవన్నీ అవసరం లేదు చూసారా కరోనా అంటే ఒక దేవత అంటారా ఇంక ఏం చెప్తాంరా చూశారా కరోనా ఒక దేవతని అంటే కాళికాదేవి యుద్ధానికి వచ్చినప్పుడు ఆమెతో పాటు అనేక పరివారం వచ్చేది వందల్లో కాదు వేలల్లో కాదు లక్షలలో పరివారం వచ్చేది అట్లా దుష్టశక్తులు అన్నప్పుడు దుష్టశక్తులు ఒక్కరుగా ఉండరు అనేక పరివారాలు ఉంటాయి వాళ్ళకు కూడా చూశారా ఇప్పుడు ఒక వర్గం అన్నారనుకోండి బ్రాహ్మణ్స్ అంటే చాలామంది ఉంటారు రెడ్డీస్ అంటే చాలామంది ఉంటారు అట్లా ఈ యొక్క దేవతా వర్గం కూడా చాలా ఉంటారు వాళ్ళ పని ఏమిటిది మనుషుల ప్రాణాలు హరించడం ఈ దుష్ట శక్తులను పారదలకోవడానికే గ్రామ దేవతలను ఆరాధిస్తారు ప్రతి గ్రామంలో కూడా కానీ ఏం జరిగింది గ్రామ దేవతలను కూడా పక్కన పెట్టేశారు ఎందుకంటే జ్ఞానం ఎక్కువైపోయింది చూశారా అందుకనే ఇదిగో ఇట్ ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు ఆత్మస్వరూపులారా కొంతమంది కుంజికా స్తోత్రం చదువుతూ వజ్ర వజ్రాసనంలో మేము అని అంటున్నారంట మీరు పీల్చడం ఇంపార్టెంట్ కానీ ఆసనంలో ఉన్నారా లేదని ఇంపార్టెంట్ కాదు వజ్రాసనం వేసుకొని పీలిస్తే ఏమవుతుందంటే మీకు దాని ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది కానీ మీ దేహం సహకరించకపోతే మీరు ఇబ్బంది పడితే వజ్రాసనములో ఉండి చేయవలసిన అవసరం లేదు మీరు ఎలా ఉంటారో ఉండండి మీరు బాగా పీల్చాలి అంతే ఎంత పీలుస్తారో మీకు అంత మంచిది అట్లని ఎక్కువ మళ్ళీ ఫోర్స్ కూడా యూజ్ చేయొద్దు ఏది కూడా అతి పనికిరాదు అనావృష్టి పనికిరాదు మధ్యస్థంగా ఉండాలి నువ్వు పీల్చినప్పుడు కూడా నీకు హ్యాపీనెస్ ఉండాలి ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు రేపు మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్ కలుసుకుంటాం రేపు ఎనిమిది గంటలకు ధ్యానం ఉంటుంది ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత దయామయ సీడీ ఆవిష్కరణ జరుగుతుంది ఆ సీడీ పెట్టే రుద్రునికి అమ్మవారికి బాబావారికి అభిషేకం జరుగుతుంది రేపు అందరూ చక్కగా చూడండి మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది దయామయ ఆవిష్కరణ అభిషేకం అంతా అయిపోయిన తర్వాత లేదా అభిషేకం ముందు కొన్ని మాటలు చెప్తాను కొన్ని మా కొన్ని మాటలు చెప్పి ఆవిష్కరణ చేసి ఇంకా అభిషేకం చేస్తాం కాబట్టి రేపు యుటిలైజ్ చేసుకోండి రేపు సోమవారం దయామయ వన్ అవర్ సిడి మీకు ఆవిష్కరణ జరుగుతుంది ఇక మీ సెల్ ఫోన్లో ఉంటుంది దయామయ తొమ్మిది రాగాలలో పాడాను మీరు జస్ట్ ఇట్లా ఆన్ చేస్తే అలా పక్కన పెట్టుకుంటే మీకు ఆ మంత్రం వినపడుతూ ఉంటుంది లేదు నీకు ఏదైనా బోర్ కొట్టిందా వన్ అవర్ విజువల్స్ కూడా తయారు చేయించాను ఎప్పుడైనా సరే రాత్రిపూట అది మీరు అలా చూస్తూ పడుకున్నారనుకోండి మంచి అనుభవాలు వస్తాయి మీకు మంచి దర్శనాలు కూడా అవుతాయి కాబట్టి రేపు యుటిలైజ్ చేసుకోండి బాబు రేపు ఆవిష్కరణ ఉంటుంది అందరూ చెప్పండి